ఏకాదశాధ్యాయము. ఋషి పలికెను ఆ గొప్ప దానవ చక్రవర్తి దేవిచే అచ్చట పరిమార్పబడినప్పుడు ఇష్టార్థ సిద్ధినందుట వలన దిక్కులను తేజరిల్లజేయునట్టు దీపించుసుండు ముఖపద్మములతో ఇంద్రాది దేవతలు అగ్నిదేవుని ముందుడుకొని ఆమెను కాత్యాయనిని స్తుతించిరి. శరణుదొచ్చిన వారి దుఃఖములను పోగొట్టు దేవి ప్రీతవగుము. ఎల్ల లోకములకు తల్లి ప్రీతవగుము. విశ్వమును పరిపాలించు దేవి ప్రీతవగుము. జగత్తును రక్షింపుము. చరాచర ప్రపంచమంతటికీ ఓ దేవి నీవు పరిపాలకురాలవు. అతిక్రమింపనలవి గాని శౌర్యము గలవో దేవి భూమి రూపమున నుండు నీవే ఈ జగత్తునకు ఆధారభూతురాలవు. నీటి రూపమున నుండు నీ చేత ఈ సర్వము తృప్తి నొందును. విష్ణుదేవుని శక్తివగు నీ పరాక్రమమునకు మేరలేదు. జగత్తునకు మూలమగు ఆదిమ మాయవు నీవు. నీ చేత ఈ సర్వము భ్రాంతి నొందినది. ప్రీతి నొందితివేని లోకములలో మోక్షమునకు నీవు కారణభూతురాలవగుదువు. దేవి విద్యలన్నీయు నీ వివిధ అంశములు. అట్లే లోకమునందరి స్త్రీలందరూ నీ వివిధ కళలు కలిగి ఉన్నారు. తల్లి ఈ జగత్తునంతయు నీవే నిండి ఉన్నావు. స్తుతింపదగు సర్వ వస్తువుల యొక్క పరాపరోక్తి రూపవగు నిన్ను స్తుతించుట ఎట్లు. సర్వభూతరూపిణివి దేవి భోగభాగ్యములను నిచ్చుదానువుగను. ప్రశంసించబడిన నిన్ను ఏ మాటలు ఎంత శ్రేష్టములైనను వర్ణింపగలవు. సర్వజనుల హృదయములందు బుద్ధి రూపమున నిలిచి ఉన్నట్టు స్వర్గసుఖమును మోక్షమును ప్రసాదించునట్టు ఓ దేవి నారాయణి నీకు ప్రణామములు. కాష్ట అనగా 18 రెప్పబాట్ల కాలము గల రూపములతో మార్పులు కలిగించుచు విశ్వమును నశింపజేయే శక్తి గలవో నారాయణి నీకు ప్రణామములు. శుభములన్నిటి యందు గల శుభత్వమవై కోరదగు సర్వ ప్రయోజనములను సిద్ధింపజేయుదానవై శరణమునిచ్చుదానవై త్రినేత్రవై పాండువర్ణము గలదానవై ఉండు ఓ శివపత్ని ఓ నారాయణి నీకు ప్రణామములు. జగత్తును సృజించినట్టు పోషించినట్టు నశింపజేయునట్టు శక్తి గలదానవు. నిత్యవు త్రిగుణములకు నిలయమవు త్రిగుణస్వరూపవు అగువో నారాయణి నీకు ప్రణామములు. శరణుదొచ్చిన అభాగ్యులను దుఃఖితులను రక్షించు ఆసక్తి గలదానవు. ఎల్లర కష్టములను నశింపజేయుదానవు అగువో దేవి నారాయణి నీకు ప్రణామములు. బ్రహ్మాణి రూపము ధరించి అంచెలు పూంచిన విమానమునందు కూర్చుండి దర్భతో జలమును చల్లునట్టి ఓ దేవి నారాయణి నీకు ప్రణామములు. మాహేశ్వరి రూపమును ధరించి త్రిశూలమును చంద్రుని సర్వములను దాల్చి ఎద్దుపై ఎక్కి ఉండు ఓ నారాయణి నీకు ప్రణామములు. కౌమారి రూపమును ధరించి నెమిలియు కోడియు వెంటరాగా పెద్ద భల్లమును పోనియుండు ఓ పాపరహిత మూర్తి ఓ నారాయణి నీకు ప్రణామములు. వైష్ణవీ రూపము ధరించి శంఖము చక్రము గద ధనుస్సు అను మహాయుధమును పోనియుండు ఓ నారాయణి నీకు ప్రణామములు. ప్రసన్నత చూపుము. వారాహీ రూపమును ధరించి భయంకరమగు మహాచక్రాయుధమును పూని కొమ్ముతో భూమిని పైకి లేవనెత్తునట్టి శుభస్వరూపిణి వగు ఓ నారాయణి నీకు ప్రణామములు. ఉగ్రమగు నారసింహీ రూపమును ధరించి రాక్షసులను పరిమార్చు ఉద్యమమునందు ప్రసక్తవై ముల్లోకములను రక్షించుదానవగు ఓ నారాయణి నీకు ప్రణామములు. ఐంద్రీ స్వరూపమును ధరించి కిరీటమును మహావజ్రాయుధమును కలిగి 1000 కన్నులతో ప్రకాశించుచు రుద్రాసుని ప్రాణములు తీసిన ఓ నారాయణి నీకు నమస్కారము. శివదూతీస్వరూపమున రాక్షస మహాసేనలను రూపుమాపిన భయంకరాకారవు మహాగర్జారవములు చేయుదానవు అగు ఓ నారాయణి నీకు ప్రణామములు. కోరలతో భయంకరముగా ఉండు ముఖము గలదానవు తలల పేరును ఆభరణముగా ధరించి దానవు ముండుని వధించిన దానవు అగువో చాముండా నారాయణి నీకు ప్రణామములు. సంపదవు లజ్జవు పరావిద్యవు శ్రద్ధవు పుష్టివి స్వధామంత్రమవు సుస్థిరవు మహారాత్రివి మహామాయవు అగువో నారాయణి నీకు ప్రణామములు.
ధారణాశక్తిగల బుద్ధివి సరస్వతివి శ్రేష్ఠురాలవు సంపదవు శివపత్నివి నీ నీలవర్ణవు దైవశక్తివి అవు ఈశ్వరి నారాయణి నీకు ప్రణామములు అనుగ్రహింపుము సర్వస్వరూపములు గల దానవును సర్వ పరిపాలకురాలవును సర్వశక్తి సంపన్నవు అగు ఓ దేవి దుర్గా నీకు ప్రణామములు ఓ దేవి భయముల నుండి మమ్ము రక్షింపుము ఓ కాచ్యాయని నీకు ప్రణామములు మూడు కన్నులచే అలంకరించబడిన నీ ప్రసన్న ముఖము మమ్మును సర్వభూతముల నుండి రక్షించుగాక ఓ భద్రకాళి నీకు ప్రణామములు భయంకరముగా మండుచు మిక్కిలి తీక్ష్ణమై రాక్షసులను నిశేషముగా పరిమార్చునట్టి నీ త్రిశూలము మమ్ము భయము నుండి కాపాడునుగాక ఓ దేవి రాక్షసుల పరాక్రమమును హరించునదియు తన నాదముతో జగత్తును నిండించునదియు అగు నీ ఘంట మమ్ము తన బిడ్డల వలె పాపముల నుండి కాపాడునుగాక ఓ చండిక నీకు ప్రణమిల్లుచున్నాము రాక్షసుల కొవ్వు రక్తరూపమగు బురదతో పూయబడి ఉండునదియు కిరణములతో విరయిచుండునదియు అగు నీ ఖడ్గము మాకు శుభంకరమగుగాక నీవు తృప్తి నొందితివేని రోగములనన్నింటినీ పోగొట్టుదు కినుకబూనితివేని కోరబడిన అభీష్టములను అన్నింటినీ విఘ్నమునర్తువు నిన్ను ఆశ్రయించిన నరులకు ఆపదలు కలుగవు అంతేకాక నిన్ను ఆశ్రయించిన వారు ఇతరులకు కూడా ఆశ్రయమీయగలుగుదురు ఓ అంబిక నీవు ఇప్పుడు ఈ యుద్ధమునందు నీ రూపమును అనేక రూపములుగా నునర్చి ధర్మ మార్గ విరోధులకు మహారాక్షసులను సంహరించిన విధముగా ఏ ఇతర దేవత చేయగలదు వివేక దీపమును వెలిగించునట్టి విద్యలందును శాస్త్రములందును వేదవాక్యములందును నీవు తప్ప మరెవ్వరు కలరు ఈ విశ్వము మమత్వరూపమగు గుంటలో ఘోరాంధకారమున పడి మాటి మాటికి పరిభ్రమించుచుండునట్లు నీవే చేయుదు రాక్షసులను ఉగ్ర విషముగల సర్పములను శత్రువులను దొంగల గుంపులను కార్చిచ్చులను ఎచ్చట ఎచ్చట ఉండును ఆ చోటులందును సముద్ర మధ్యమునను నీవు నిలిచి లోకమును రక్షించుచుందువు లోకముల నేను రాణి నీవు లోకములన్నింటినీ రక్షింతువు లోకము యొక్క ఆత్మవగు నీవు లోకమును భరింతువు విశ్వేశ్వరుని చేత నీవు ఆరాధింపదువు దానవు భక్తితో నీకు వినమ్రులై మొక్కువారు లోకమునకు ఆశ్రయమీయగలవారగుదురు ఓ దేవి రాక్షసులను వధించి నీవు ఇప్పుడు మమ్ము ఎట్లు కాపాడితివో అట్లే మమ్ము ఎల్లప్పుడూ శత్రుభీతి నుండి కాపాడుచుండునట్లు అనుగ్రహింపుము సర్వలోకములలోని పాపములను ఉత్పాతములచే సూచింపబడి అత్యంత ఘోరములుగా పరిణమించిన విపత్తులను త్వరితముగా శమింపజేయుము ప్రపంచ క్లేశములను అణచువో దేవి నీకు మొక్కుచున్న మాయడ ప్రసన్నత చూపుము మూడు లోకములందుండు వారి పొగడతలకు పాత్రవగు తల్లి లోకములకు వరములిచ్చుదానవగుము దేవి పలికెను దేవగణములారా నేను వరమునిచ్చెదను మీరు మనస్సులలో వాంఛించి ఉండు ఏ వరమునైనను లోకోపకార అర్థమై దానిని కోరుకొనుడు అది నేను ఇచ్చెదను దేవతలు పలికిరి ఓ సర్వేశ్వరి ఇప్పటిలాగానే నీవు ముల్లోకముల దుఃఖములనన్నింటినీ శమింపజేయవలను మా శత్రువులనందరను నాశనము చేయవలను దేవి పలికెను వైవస్వత మన్వంతరమునందు 28వ యుగమున మరి ఇరువురు మహాసురులు శుంభనిశుంభనాములు ఉద్భవింతురు ఆ కాలమున నందగోపుని ఇంట యశోదాగర్భమున పుట్టి వింధ్యాద్రిపై నివసించుచు వారిని ఇరువురిని నేను పరిమార్తును మరల భూతలమున అతిరౌద్రాకారము దాల్చి జన్మించి విప్రచిత్తి వంశీయులకు దానవులను నేను చంపుదును విప్రచిత్తి వంశీయులకు ఆ భయంకర మహాసురులను భక్షించినప్పుడు నా పండ్లు దానిమ్మ పువ్వుల వలె రక్తవర్ణము కలవి అగును అందుచేత స్వర్గలోకమున దేవతలు భూలోకమున మానవులు నన్ను స్తుతించునప్పుడు ఎల్లప్పుడూ రక్తదంతిక అను నామమును వాడుదురు మరల 100 సంవత్సరములు వర్షములు కురియపోటిచే నీటిలేమి వలన పరితపించు భూమిపై నేను మునిగిన స్తోత్ర ఫలముగా పుట్టుదును కానీ స్త్రీ గర్భము నుండి కాదు అంతటా ఆ మునులను నేను 100 కన్నులతో చూతును
మానవులు నన్ను ఆ పిదప శతాక్షి అని కీర్తింతురు. ఓ సురలారా, నేనప్పుడు మరల వర్షములు కురియుదాక లోకమంతటిని నా శరీరము నుండి ఉత్పత్తి అయిన ప్రాణములు నిలుపగల కాయగూరలతో పోషింతును. అప్పుడు నేను భూమిపై శాకంభరీ అను పేరిట విఖ్యాతి నుండును. అదే కాలమున దుర్గముడు అను మహారాక్షసుని నేను వధింతును. అందుచేత నాకు దుర్గాదేవి అను సుప్రసిద్ధ నామము కలుగును. మరల హిమాలయ పర్వతముపై భయంకర రూపము దాల్చి ముని జన సంరక్షణార్థము నేను రాక్షసులను క్షయముందింతును. అంతట మునులెల్లరూ భక్తితో శరీరములను వంచి నన్ను స్తుతింతురు. అందుచేత నాకు భీమాదేవి అను ఖ్యాతనామము సిద్ధించును. అరుణుడు అను రక్కసుడు ముల్లోకములకు మహాబాధ కలిగించినప్పుడు నేను లెక్కలేనన్ని భ్రమరములతో కూడిన భ్రమర రూపమును ధరించి ముల్లోకముల మేలుకొరకై ఆ మహాసురుని వధించును. అంతట లోకులు ఎల్లెడలను నన్ను భ్రామరి అని పేర కీర్తింతురు. ఇట్లు రక్కసుల రాకవలని బాధ ఎప్పుడెప్పుడు కలుగునో అప్పుడప్పుడెల్లా నేను అవతరించి శత్రు వినాశనమునరింతును. శ్రీ మార్కండేయ పురాణమందలి సావర్ణి మన్వంతరమున దేవీ మాహాత్మ్యములోని నారాయణీ స్తుతి అని పేరిట ఏకాదశాధ్యాయము సమాప్తము.